అంత టౌన్ ఉచ్చంగల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని మరి తెలంగాణలో విస్తరించలేకపోవడానికి కారణం ఏంటి అసలు? అంటే ఒకటి ప్రముఖంగా ప్రధానంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి క్రియాశీలకంగా ఉండటం, ఒక ఉద్యమ పార్టీగా దానికి గుర్తింపు ఉండటం, అదేవిధంగా భాజపా కేంద్రంలో అధికారం ఉండటం, కాంగ్రెస్ పార్టీ కూడా దశాబ్దాల తరబడి అధికారం ఉండటం, ఇవన్నీ జరిగినాయి. ఇవాళ ఇక్కడ తెలుగుదేశం పార్టీ లుప్తం అయిపోయింది రాష్ట్రంలో. అంతేందుకు మా పార్టీకి సంబంధించిన వరకు మేము ప్రారంభించింది మొన్న మొన్ననే, అంటే ఇప్పుడిప్పుడే టూ థౌజండ్ 2014లో ఒకసారి అది మొదటిసారి చేసినప్పుడు చెందారు రామగుండంలో ఓడిపోయారు. తర్వాత 2018లో పోటీ చేసినప్పుడు మాకు గణనీయమైన ఓట్లు వచ్చాయి. అంటే మేము రాష్ట్రం అంతటా పోటీ అయ్యే స్థితిలో లేము, మాకున్న క్యాడర్ కానీ మేము కానీ రాష్ట్రం అంతటా పోటీ స్థితిలో లేము. అయితే ఇప్పుడు మేము మా యొక్క బలాన్ని పెంచుకోదలుచుకున్నాం, మా బలాన్ని పెంచుకుంటాం, రాష్ట్ర స్థాయిలో విస్తరింపజేయడానికి సంబంధించినటువంటి సాధనాలు సమకూర్చుకుంటాం, రాబోయే రోజుల లోపల అన్ని నియోజకవర్గాల లోపల కూడా మా అభ్యర్థులు నిలబెట్టే విధంగా సింహం గుర్తు తరఫున నేతాజీ ఆశయాలకు అనుగుణంగా ఉండే అభ్యర్థులను మేము ఇప్పటి నుంచే మేము సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతి లోపల చాలామందిని మాతో సంప్రదిస్తున్నటువంటి యువతరానికి మేమంటే యువత ఉస్మానియా విద్యార్థులే కావచ్చు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే కావచ్చు, న్యాయవాదులే కావచ్చు, డాక్టర్లే కావచ్చు, మహిళలు కూడా చాలామంది మాతో సంప్రదింపుల్లో ఉన్నారు. వీటన్నిటికీ అతీతంగా రాబోయే రోజుల్లో 2023లో కనీసం 60 స్థానాల్లో బలమైన అభ్యర్థులు నిలబెట్టాలని పార్టీ భావిస్తుంది. వీలైతే ఎక్కువ సంఖ్యలో కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అయితే రాజకీయ పరిణామాలు నిరంతరం వేగంగా మారుతున్నాయి, సిద్ధాంతాలు మారుతున్నాయి, అనేక వైరుధ్యాల మధ్య అనేక భిన్నాభిప్రాయాల మధ్య తెలంగాణ సమాజం ఇవాళ కొట్టుమిట్టాడుతుంది. ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఒక బలమైన రాజకీయ పార్టీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ లుప్తమైపోయింది. కాంగ్రెస్ పార్టీ లుప్తం అంటే ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ తన బాధ్యతను విస్మరించి తాను చేతులెత్తేయడం ద్వారా బీజేపీ బలపడే పరిస్థితికి తీసుకొస్తుంది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసి లుప్తం అవుతుందో అక్కడ బీజేపీ పార్టీ ఎదుగుతుంది. అయితే బీజేపీకి దేశంలో కొండంత అండగా మోడీ నాయకత్వంలోని కేంద్రంలో అధికారం ఉండడం వల్ల బీజేపీ ఎదుగుదల కొంత కారణమైనా ఇప్పుడున్న 3 సీట్లే కాదు, ఇంతకుముందు ఎక్కువ సీట్లు కూడా ఉన్నాయి బీజేపీకి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది సాధన సభ్యులు బీజేపీకి ఉండేవాళ్ళు, ఇవాళ కొత్తగా 3 అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే బలాబలాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మన తెలంగాణలో 170 సీట్లలో బీజేపీ పోటీ చేసి ఒకటే గెలిచింది. మేము కూడా ఒకటే గెలిచినాం, అంటే ఇద్దరం ఈక్వల్ బలం, అంటే బలం ఈక్వల్ అని అనలేదు. అంటే ఎవరైనా చూసినప్పుడు సంఖ్యాబలంగా చూసినప్పుడు ఇద్దరు చెరో పార్టీకి చెరో ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇద్దరు ఈక్వల్ అనుకోవచ్చు, కానీ మేము అలా అనడానికి మేము సాహసించలేం. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు మాకు తెలుసు. బీజేపీకి ఈ రాష్ట్రంలో ముందు భవిష్యత్తు ఉంటుందని అందరూ అనుకుంటున్నారు, కానీ దేశ రాజకీయాల్లో కార్పొరేటీకరణ నేపథ్యంలో రైతులపై జరుగుతున్న దమనకాండ నేపథ్యంలో అదానీ అంబానీలకు కట్టబెడుతున్నటువంటి సంపద కట్టబెడుతున్న నేపథ్యంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు కావచ్చు, వంట గ్యాస్ ధరలే కావచ్చు, ఇవాళ దేశం నిరుద్యోగంలో విషయంలో కావచ్చు, ప్రతి విషయం లోపల విఫలమవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పరిస్థితులు, రేపు రాబోయే యూపీ ఎన్నిక ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పడే ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఎటువంటి అవకాశం ఇవ్వదని మా ప్రగాఢమైనటువంటి నమ్మకం. ముఖ్యంగా ఇవాళ గెలిచినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నిజామాబాద్లో గెలిచిన బీజేపీ, ఈవెన్ హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ కూడా ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేతులెత్తేయడం ద్వారా మాత్రమే సాధ్యపడింది తప్ప బీజేపీ సొంత బలంతో కాదు. అయితే మా పార్టీ వరకు వచ్చే వరకు మా పార్టీ యొక్క గుర్తుతో పాటు అభ్యర్థుల యొక్క వ్యక్తిత్వం, అభ్యర్థుల యొక్క సామర్థ్యం కూడా ప్రధానమైనని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కేవలం ఇవాళ ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా, అది టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరే రాజకీయ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు, వ్యక్తుల యొక్క సామర్థ్యము, సామాజిక హోదా, ఆర్థిక స్థితిగతులను, ప్రజల్లో ఉన్న ఆదరణను బట్టి మాత్రమే గెలుపోవటం సాధ్యపడుతున్నా తప్ప ఒక రాజకీయ పార్టీ తమంతటా తాము ప్రజల ముందుకు వెళ్ళి వారికి సేవ చేసి తమ భావాలను అభిప్రాయాలను భావజాలను వ్యాప్తి చేసి తద్వారా ప్రజామన్నన పొంది తాము పెట్టిన కార్యకర్తను గెలిపించుకునే స్థితిలో టీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు, మేము కూడా లేము. కానీ ఎందుకంటున్నా అంటే ఒకవేళ నిజంగానే టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు, రాష్ట్ర సాధకుడు, ఒక దార్శనికుడు, గొప్ప దార్శనికుడు అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా వారి పార్టీ అభ్యర్థి పార్టీ తరఫున పెట్టిన అభ్యర్థి గెలవలేకపోయారు హుజూరాబాద్లో. హుజూరాబాద్లో కాదు, ఎక్కడైనా ఒకవేళ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రజల్లో బలం ఉంటే నామ నాగేశ్వరరావు గారు అవసరం లేదు, అక్కడ కాల్వ వెంకటేష్ నేత అవసరం లేదు, అంటే ఇతర రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి అవసరం లేదు. అదేవిధంగా బీజేపీకి బలం ఉంటే వారు ఈటల రాజేందర్కి పిలిచి టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ తమ పార్టీ బీజేపీ కార్యకర్త ఏ పార్టీ బలంగా లేదంటారు.
రాజకీయంగా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏవి కూడా ప్రజల్లో బలం లేవు. ప్రజల్లో అన్ని పార్టీలు విశ్వసనీయత కోల్పోయినటువంటి రాజకీయ పార్టీలే. కాకపోతే తాము అండదండలతో అధికార బలంతో ఆర్థిక బలంతో మాత్రమే సామాజికంగా సంఘంలో ప్రధానంగా ఉన్నటువంటి ఆర్థిక సామాజిక హోదా కలిగినటువంటి వ్యక్తులను ఎంపిక చేసుకోవడం ద్వారా తమ పార్టీల అభ్యర్థులను పెట్టుకోవడం ద్వారా మాత్రమే రాజకీయ పార్టీలు తమ బలాన్ని పెంచుకుంటున్నాయి తప్ప ప్రజా బలంతో మాత్రం కాదని స్పష్టంగా చెప్పగలం. మరి ఈ పరిణామాల నేపథ్యంలో మరి ఫార్వర్డ్ బ్లాక్ ఎలా ముందుకు వెళ్తుంది? ఎస్, ఫార్వర్డ్ బ్లాక్ కూడా ప్రజల ముందుకు ఒక పార్టీగా వెళ్తుంది, రాజకీయ పార్టీ వెళ్తుంది, జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి తెలియజేస్తుంది. అయితే మేము కూడా బలమైన అభ్యర్థుల వేటలోనే ఉన్నాం. ఆ బలమైన అభ్యర్థులు బీజేపీ, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఇతర రాజకీయ పార్టీలటువంటి నాయకుల మీద ఆధారపడ్డప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి, అధికారం ఉన్నటువంటి ఉద్యమ పార్టీ కూడా కేసీఆర్ లాంటి మహోన్నత నాయకుడు కూడా ఇతర రాజకీయ పార్టీల నాయకుల మీద ఆధారపడ్డప్పుడు ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న పార్టీ మీరు కూడా ఆధారపడుతున్నారు. మేము ఎవరన్నా తీసుకోవాలి, వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతారు? వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గర అధికారం ఉందని పోతారు, వాళ్ళ గుర్తు బలంగా ఉందని పోతారు, డబ్బులు ఉన్నాయని పోతారు, సిద్ధాంత బలం ఉందని పోతారు, ఆర్థిక బలం ఉందని పోతారు, అధికార బలం ఉందని పోతారు. మరి మీ దగ్గర మా దగ్గర నేతాజీ ఉన్నారు, సింహం ఉంది. ఓకే, మా దగ్గర నేతాజీ ఉన్నారు, సింహం ఉన్నారు, కాబట్టి మా దగ్గరికి వస్తున్నారు. అదే కేసీఆర్ లాంటి నాయకుడు మాకు లేడు, మోడీ లాంటి నాయకుడు మాకు లేడు. సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, కానీ సుభాష్ చంద్రబోస్ను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా సంవత్సరాల తర్వాత దశాబ్దాల నుండే పాఠ్య పుస్తకాల నుంచి కూడా తొలగించి వేసేటువంటి నీచ స్థితికి దిగజారింది ప్రభుత్వాలు. సుభాష్ చంద్రబోస్ లాంటి మహోన్నత నాయకుని యొక్క చరిత్ర, ఆదర్శవంతమైనటువంటి జీవితం, స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని ఈ దేశ యువతకు తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు క్షుద్రమైన ఆలోచన విధానంతో దేశభక్తుల జీవితాలను, దేశభక్తుల చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా గర్హనీయం. విన్నర్ ద ఎన్క్యాప్సులేటెడ్ పవర్ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ విచ్ హ్యాస్ ది కెపాసిటీ టు ఫైట్ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ సేవ్ అస్ ఫ్రమ్ ఆల్ దీస్ ఇన్వేషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. విన్నర్ ఎ టాక్సిక్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ ప్రోడక్ట్ టు కంబాట్ వైరస్. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.